స్పెషల్ ఏంటంటే దొండకాయ కొబ్బరి ఫ్రై అండి. దానికి కావాల్సిన పదార్థాలు అలానే ఒక కప్పు కొబ్బరి తురుము. పోపులకు సంబంధించినవి చెప్తాను చూడండి. ఎండి మిరపకాయలు, వేయించిన పల్లీలు, తరిగిన వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు, పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, కొత్తిమీర, తగినంత ఉప్పు, తగినంత పసుపు, 2 పచ్చిమిరపకాయలు, తగినంత కారం. ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని వేసుకుని బాణీలో వేయించుకోవాలండి. ఇప్పుడు ఒక బాణీ పెట్టుకుని పోపులు వేసుకుందామండి. ఆవాలు వేసుకుందాం. తరిగిన వెల్లుల్లి, జీలకర్ర, మినపప్పు, తరిగిన పచ్చిమిర్చి, ఇప్పుడు పచ్చెనపప్పు, కరివేపాకు, ఎండిమిరపకాయలు, కొద్దిగా పసుపు, ఇప్పుడు వేయించుకున్న పల్లీలు, తగినంత కారం వేసుకుందామండి. తగినంత ఉప్పు. ఇప్పుడు ముందుగా తీసుకున్న ఒక కప్పు కొబ్బరి తురుముని వేయించుకోవాలండి. కొబ్బరిని ఇలా వేయించుకున్నాం కదండి, మనం ముందుగా దొండకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకున్నాం కదండి, అవి వేసి కలుపుకోవాలండి కొబ్బరి బాగా పట్టేలాగా ఆ దొండకాయ ముక్కలకి. చూసారు కదండి, వేడి వేడి దొండకాయ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా కొత్తిమీర వేసుకుని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.